కిడ్స్ స్పెషల్లో మనం ఇప్పుడు ఇన్స్టెంట్ బర్గర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బర్గర్ అనగానే మనకి ముందు కావాల్సిన ఐటమ్ బర్గర్ బన్స్. బర్గర్ బన్స్ అందరికి అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇప్పుడు నేను నార్మల్ షాప్లో దొరికే బన్స్తో ఎలా ఎన్ని బర్గర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. బర్గర్ బన్ కాదు, నార్మల్ గా షాప్ లో దొరికే బన్స్. ఇప్పుడు ఈ నార్మల్ షాప్ లో దొరికే బన్స్ తో నేను ఎన్ని అయినా మన బర్గర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఈ బర్గర్ ని హాఫ్ కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా టూ పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బర్గర్ బన్ రెడీగా ఉంది కదా, ఇప్పుడు నేను దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. ఇప్పుడు మనము బర్గర్ బన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ గా వేయించుకున్న నువ్వులు, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్, రెడ్ చిల్లీ కెచప్, కొత్తిమీర, మైనీస్, స్లైస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, ఇంకా తురుముకున్న పన్నీర్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పొడి, పుదీనా. సో ఇప్పుడు మనం దాని తయారీ విధానం చూద్దామా. ఫ్రెండ్స్, ముందుగా బన్స్ తీసుకోవాలి. తర్వాత మన మైనీస్ని అప్లై చేయాలి. ఫస్ట్గా కొద్దిగా ఫ్రెండ్స్, ఎక్కువ వేయొద్దండి. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టమాటా కెచప్ దీన్ని కూడా మైనీస్ మీద అప్లై చేసుకోవాలి. ఎక్కువ చేసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకు మళ్ళీ తీయదనం ఎక్కువ అయిపోతుంది టమాటో పిసి బాగా ఎక్కువ చేస్తే. సో టమాటో కెచప్ అప్లై చేసేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తురుముకున్న పన్నీర్ని మన స్లైసెస్ మీద యాడ్ చేసుకుందాం. మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ లో కింద బేస్ కి మాత్రమే స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్, మనం తురుముకున్న పన్నీర్. సో టాప్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, టమాటో స్లైసెస్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు టమాటో స్లైసెస్ యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆనియన్ స్లైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్. నెక్స్ట్ కొత్తిమీరని వేసుకుందాం. ఇప్పుడు పుదీనాను వేసుకుందాం. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ అప్లై చేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు పెప్పర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పెప్పర్ పొడి యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్ పీస్ ని పెట్టేద్దాం. టాప్ బ్రెడ్ పీస్ మీద కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్.
సో బర్గర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం బయట కొన్ని బర్గర్ లాగా అట్రాక్షన్ రావాలంటే దాని మీద వేయించుకున్న నువ్వులు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా స్ప్రెడ్ చేయండి. సో నువ్వులు కూడా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీరతో డెకరేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హోమ్ మేడ్ ఇన్స్టెంట్ బర్గర్ రెడీ అయిపోయింది. చూడడానికి సేమ్ బయట ఉన్న బర్గర్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్. సో బర్గర్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, మీ ఇంట్లో కూడా తయారు చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి.